టాలీవుడ్ సినీ నిర్మాతలు రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. రేపు మధ్యాహ్నం విజయవాడలో ఈ సమావేశం జరగనుంది. నిర్మాతలు అశ్వినీదత్, ఎస్ రాధాకృష్ణ, ఎర్నేని నవీన్, రవిశంకర్, డివివి దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ ను కలవనున్నారు. చిత్ర పరిశ్రమను సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారు. సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు చెప్పండి, రేపు విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్మాతలందరూ కూడా పవన్ ను కలిసి వారి యొక్క సమస్యలను వివరించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది? మొత్తానికి కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని అభినందించి గత ప్రభుత్వంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు వివరించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి అనేక సంక్షోభాలను పరిష్కరించే విధంగా సహకరించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేసేందుకు రేపు తెలుగు నిర్మాతల బంధలి పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లు తెలిసి, పవన్ కళ్యాణ్ ని కలవడానికి నిర్మాతలుగా ఉన్నటువంటి అశ్విని దత్ అలాగే హారిక హాసిని చిన్నబాబు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశి, పీపుల్స్ మీడియాకి చెందినటువంటి విష్ణుప్రసాద్, వివేక్ అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు గిరిరాజు, దామోదర్ ప్రసాద్, భోగపల్లి ప్రసాద్, డివివి దానవయ్య లాంటి నిర్మాతలంతా కూడా, అంటే పెద్ద పెద్ద నిర్మాతలంతా కూడా రేపు పవన్ కళ్యాణ్ కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు మధ్యాహ్నం ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఆయన కలిసి టాలీవుడ్ నిర్మాతలు ఎస్పెషల్లీ ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎస్పెషల్లీ సినిమా టికెట్ల రేపటికి సంబంధించినటువంటి విషయంలో వెసులుబాటు కల్పించడం కావచ్చు, అంతేకాకుండా థియేటర్ల సమస్యలు వంటి వాటన్నింటి కూడా పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలతో కూడా చర్చించేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఎస్పెషల్లీ టాలీవుడ్ కి సంబంధించి నిర్మాతలు అనేక ఇబ్బందులు పడ్డారు. థియేటర్ల విషయంలో కావచ్చు, టికెట్ల పెంపు విషయంలో కావచ్చు. సో టికెట్ల పెంపు విషయానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరిని అవలంబించింది. కొన్ని సినిమాలకు అనుమతులు ఇచ్చి కొన్ని సినిమాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో కొంతమంది నిర్మాతలు నష్టపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తి కావడం, ఆయన రాజకీయంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి అయినటువంటి నేపథ్యంలో ఆయన మీద ఉన్నటువంటి కోపంతో కొన్ని సినిమాలను తొక్కేసేటువంటి ప్రయత్నం చేయడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా ఇబ్బందులు తలెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చలనచిత్ర మండలిని ఏర్పాటు చేయడం కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి రాయితీలు కావచ్చు, సినిమాలకు సంబంధించినటువంటి అందాల్సినటువంటి అనేక సబ్సిడీల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. నంది అవార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా నిర్వహించకుండా దాదాపుగా చిత్ర పరిశ్రమని దారి కుదిరేయడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నింటినీ కూడా టాలీవుడ్ నటుడైన అగ్ర నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండడం, అంతేకాకుండా ఈ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా జనసేన నుంచి వచ్చినటువంటి కందులు దుర్గేష్ అయినటువంటి నేపథ్యంలో, సో ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయ్యి ఎస్పెషల్లీ చలనచిత్ర మండలి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఆయనతో చర్చించేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు వాళ్ళ వర్గం అంటే సినీ వర్గం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని అభినందించి సమస్యలను వివరించి ఆ సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించే దిశగా రేపు ఈ నిర్మాతలంతా కూడా కలిసి ఆయన్ని అభినందించేటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారిక సమాచారం కూడా అందింది. రేపు మధ్యాహ్నం 2:30 లేదా 3 గంటల సమయంలో క్యాంప్ ఆఫీస్ లో కలిసేందుకు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.